कर्णाटक फर्मूला अपनेइबो तेलंगाना पांचटी मुद्दा को नहीं निर्वाचन मैदान को ओल्लाइब कांग्रेस आगको पांच राज्य में विधानसभा निर्वाचन होगा बेले तेलंगाना रही निर्वाचन को नजर रखी दल प्रस्तुत कर रणनीति विधानसभा निर्वाचन पूर्व दल को मजबूत करने लोकों भरोसा जितवापी कांग्रेस एक विशाल जनसभा आयोजन करने को जाऊँ पांचटी ग्यारंटी घोषणा कर आसंता सेप्टेम्बर 17 रे एही जनसभा रो आयोजन हेबाकु थिबा बेले एथिरे कांग्रेस रो बहु टाणुआ नेता जोग देबे सेही परी पूर्वतन अध्यक्ष सोनिया गांधी एवं कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे एही सभा रे जोग देई पांचटी ग्यारंटी घोषणा करिवे ए नेही सूचना देइछंती तेलंगाना राज्य कांग्रेस अध्यक्ष ए रेवंत रेड्डी ఏ డిక్లరేషన్ ఇచ్చినా ఆ సంబంధిత అంశాన్ని పూర్తి స్థాయిలో 0 నుంచి 100 వరకు దాన్ని స్టడీ చేసి దాని మీద పూర్తి స్థాయిలో మేధావులతో నిపుణులతో చర్చించి దాన్ని అమలు చేస్తున్నాం. పెన్షన్ ఉంది అనుకో, పెన్షన్ ని మూలాలన్నీ విశ్లేషించినాం, వాళ్ళకి 4000 ఇస్తే మంచిది, ఆదాయం ఉందని నిర్ణయించినాం. యూత్ డిక్లరేషన్, యూత్ కి ఏం కావాలి, ఎడ్యుకేషన్ ఏంది, ఎంప్లాయ్మెంట్ ఏంది, ప్రభుత్వ ఉద్యోగాలు ఏంది, ప్రైవేట్ ఉద్యోగాలు ఏంది, ఒక ఉద్యోగం ఎక్కువ వాళ్ళ జీవన వృత్తి ఏమి చేయాలి, అన్ని అంశాలను కాంప్రహెన్సివ్ గా స్టడీ చేసుకొని యూత్ డిక్లరేషన్ మన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చినాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏం చేసినాం, ఏ రకంగా వాళ్ళని కాపాడుకోవాలి, ఏ రకంగా వాళ్ళకి వెల్ఫేర్ చేయాలి, ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి, ఏ రకంగా విద్యను అందించాలి, వైద్యాన్ని అందించాలి, వాళ్ళ హక్కులను కాపాడాలని కంప్లీట్ కాంప్రహెన్సివ్ గా మన చర్యలను తీసుకున్నాం. ఇంత ముందు దేశంలో ఎవరు ఇట్లా డిక్లరేషన్స్ పేరు మీద ఒక్కొక్క వర్టికల్ ని 100% క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదు. ఫస్ట్ టైం తెలంగాణలో తీసుకుంటున్నాము. డెఫినెట్ గా మహిళల పట్ల, ఓబీసీల పట్ల, మైనారిటీల పట్ల తీసుకుంటామని ఆల్రెడీ సబ్ కమిటీలు వేసినాము. మైనారిటీ సబ్ కమిటీ చైర్మన్ షబీర్ అలీ గారు, ఓబీసీ సబ్ కమిటీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ గారు. మాకు చిత్తశుద్ధి ఉంది, అంచనా ఉంది, అమలు చేసే శక్తి ఉంది కాబట్టి ప్రతి దాన్ని చాలా స్పష్టంగా విశ్లేషించుకొని ఒక క్రమ పద్ధతిలో మేము ముందుకెళ్తున్నాము. ఆదరా జగ్గన్న, నేను, సంపత్ కుమారు, ఎవరమైనా మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. దేశమంతా తెలంగాణ వైపు మళ్లీ చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత గాంధీ కుటుంబము, శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడనే తెలంగాణ రాష్ట్రంలో ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే తెలంగాణకు ఆ కుటుంబము, ఆ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అత్యంత కీలకమైన బాధ్యతలు ఉంటాయి జగ్గన్నకు ఈ సమావేశంలో. గాంధీ కుటుంబం వస్తున్నప్పుడు జగ్గన్న మీరు ప్రెస్ వాళ్ళందరు కలిసి కుట్ర చేసి తాను పెట్టి కట్టేసినా తెంచుకొని వచ్చి కార్యక్రమాలు. సెపటే ఈ సభ పూర్వరు కాంగ్రెస్ సభాపతి మల్లికార్జున్ ఖడ్గే అధ్యక్షతారె నవగఠిత కాంగ్రెస్ కర్తాంక మధ్యరే ఏక సమ్మేళన అనుష్ఠిత హెబ. సేయటారె సెప్టెంబర్ 17 రే హెబాకు తిబా జనసభా పై షెడ్యూల్ ప్రస్తుత కరాజిబో. తెబె కాంగ్రెస్ ర ఏహి 5 గ్యారెంటీ రే కిసాన్ ఘోషణాపత్ర, ఎస్టీ ఎస్సీ ఘోషణాపత్ర, యువ ఘోషణాపత్ర జారీ కరాజిబో. తెబె ప్రకృత కథాయలా పడోసి కర్ణాటక రే హోయితిబా విధానసభా నిర్వాచన రే कांग्रेस द्वारा घोषणा करा जायतिबा 5 ग्यारंटी सफल साबित होईछि. सेहिपरि तेलंगाना रे सत्तारूढ़ भारत राष्ट्र समिति 119 विधानसभा सीट भितरु 115 आसन पई घोषणा करिछि. सेहिपरि राज्य रे 17 सेप्टेम्बर रे अनेक राजनैतिक कार्यक्रम रहिछि, कारण 1948 रे सेही दिन हैदराबाद रो राजकुमार राज्य निजाम को दखल रे थिबा भारत यूनियन रे मिश्रित होइथिला. केंद्र सरकार ओ विभिन्न राजनैतिक दल एही दिन हैदराबाद रे सभार आयोजन करिबार योजना रहिछि. गत वर्ष एही दिन आयोजित होइथिबा मुक्ति दिवस रे केंद्र गृहमंत्री अमित शाह शामिल होइथिले. तेबे चलित वर्ष मध्य तेलंगाना रो राजधानी रे आयोजित हेउथिबा कार्यक्रम रे शामिल होइ पारंती. भारतीय कम्युनिस्ट पार्टी तेलंगाना किसान सशस्त्र संघर्षक स्मृति रे सेप्टेम्बर 11 रु 17 जाए विभिन्न कार्यक्रम रखिछि. सेहिपरि आसाउद्दीन ओवैसी को AIMIM बाइक रैली सह एक शोभायात्रा आयोजन करिबार योजना रहिछि. या सह से दिन राष्ट्रीय एकता दिवस आयोजन करा जाइछि. ब्यूरो रिपोर्ट, मोबाइल न्यूज 24x7.